వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు చిన్నాన్నను చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు గుప్పించారు దీంతో ఈ కేసులో జగన్ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారని తెలియవస్తోంది వివేకా చిన్నాన్నను అతి దారుణంగా అత్యంత హీనంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు ఆ హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అంతా చూస్తున్నారు అని జగన్ అన్నారు చంపినోడికి జైలులో ఉండాల్సినోడికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆరోపించారు తనపై యుద్ధానికి అందరూ కలిసికట్టుగా వస్తున్నారని వారంతా సరిపోదనట్లుగా ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లను కూడా తెచ్చుకున్నారని విమర్శించారు సీఎం జగన్ ప్రొద్దుటూరులో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు ఇవి దీనిని బట్టి ఆయన వైఖరి స్పష్టంగా ఉంది ఈ కేసుకు అవినాష్కు సంబంధం లేదని చెప్పడం దోషులు బయటవారేనని చెప్పడం దీనికి అదనంగా దోషులకు చంద్రబాబు షర్మిళ సునీత సపోర్ట్ ఉందని నమ్మించడం ఇలా ఉండగా జగన్ వ్యాఖ్యలకు వివేకా కుమార్తె వైఎస్ సునీత కౌంటర్ ఇచ్చారు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని జగన్ను ప్రశ్నించారు నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తున్నావా చిన్నాన్న చనిపోయి ఐదేళ్లయింది ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు అంటూ మండిపడ్డారు వివేకాను చంపిన హంతకులను జగన్ కాపాడుతున్నారని సునీత చంద్రబాబు కాపాడుతున్నారని జగన్ చెప్పడం గమనార్హం మరో విశేషం ఏమిటంటే సీఎం జగన్ వివేకా హత్య కేసు గురించి ఇంతవరకు పబ్లిక్గా మాట్లాడింది లేదు ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేమిటి ఐదేళ్ల కిందట వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఇది చంద్రబాబే చేయించారంటూ జగన్కు చెందిన మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి ఆయన ఈ కేసును చంద్రబాబుకు వ్యూహాత్మకంగా ముడిపెడుతున్నారు వైఎస్ వివేకానందరెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు ఇది పెద్ద సంచలనాన్ని కలిగించింది ఎందుకంటే పులివెందుల వైఎస్ కుటుంబం అడ్డా అటువంటి చోట వివేకాను ఎంత దారుణంగా హతమార్చారన్నది ఎవరూ ఊహించనిది హత్య జరిగినప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది చంద్రబాబు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు హత్య జరిగినప్పటి నుంచి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఆయన కుమార్తె డాక్టర్ నర్రా సునీత మొదటి నుంచి నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుతున్నారు నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు అనంతర పరిణామాలలో ఏపీలో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు అయినప్పటికీ ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో జాప్యం జరుగుతుండడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకు వెళ్లారు విచారణ సజావుగా సాగడం లేదంటూ కేసును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు చివరకు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండున కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్లోని లోని సిబిఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేసు విచారణపై మృతుడి కుమార్తె భార్య అనుమానాల నేపథ్యంలో బదిలీకి అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని తొలుత ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో పిటిషన్ వేసిన జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్గా మారారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటిన ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాంగ్మూలమిచ్చారు తనకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వివేకాను హత్య చేయించారని చెప్పారు దీని వెనుక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి డి శంకర్రెడ్డి తదితరులు ఉన్నారని చెప్పారు దాఖలు చేసిన షీట్లలో మొత్తం ఇరవై నాలుగు మంది నిందితులుగా చేర్చింది కడప ఎంపీసీటు విషయంలోని వివాదమంటూ కూడా సిబిఐ ఛార్జిలో ప్రస్తావించింది నేరుగా అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శంకర్రెడ్డి మీద కూడా సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది సుప్రీంకోర్టుకి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో వీటిని పేర్కొంది దీనితో తన తండ్రిని చంపిన హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ వైఎస్ సునీత బహిరంగంగా ఆరోపించారు దీనిపై జగన్ నేరుగా మాట్లాడనప్పటికీ వైసీపీకి చెందిన పలువురు నేతలు ఈ హత్య కేసులో సునీత భర్తకు ప్రమేయముందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది వివేకానంద కుమార్తె సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై ఛార్జ్షీట్ దాఖలైంది గతేడాది డిసెంబర్ నెలలో పులివెందుల పోలీసులు కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు వివేకానంద పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద డిసెంబర్ పదిహేనున కేసు నమోదు చేశారు దీంతో వివేకా హత్య కేసులో ఒకవైపు అవినాష్ రెడ్డి అతని తండ్రి దోషులంటూ సునీత ఆరోపిస్తుంటే సునీత ఆమె భర్త రెడ్డి దోషులంటూ జగన్ శిబిరం ఆరోపిస్తోంది కొద్ది కాలం కిందట వైఎస్ షర్మిల ఈ కేసుకు సంబంధించి తన సోదరి సునీతకు అండగా నిలిచారు తన చిన్నాన్న హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారంటూ సీఎం జగన్పై ఆమె కూడా ఆరోపణలు గుప్పించారు మొదటి నుంచి ఈ కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి పాత్రను ఎత్తి చూపడం గమనార్హం అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది ఇది పెను సంచలనంగా మారింది కడప ఎంపీ సీటు ఆధిపత్యం కోసమే వివేకా హత్య జరిగిందని సిబిఐ పేర్కొంది దర్యాప్తును ఎదుర్కోవడానికి అవినాష్ రెడ్డి వర్గం సాయశక్తులా ప్రయత్నించింది అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టించారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు దాదాపు నాలుగు రోజులు వైసీపీ శ్రేణులను మోహరించారు చివరకు అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ వారు అరెస్ట్ చేసి అదే రోజు బెయిల్ మంజూరు చేశారు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు ఇటీవల ఈ కేసులో మరో నిందితుడు శివశంకర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మరోవైపు ఎప్పుడూ బయటవారికి తెలియని వివేకారెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కూడా లీకులు బయటకు వచ్చాయి వివేకా రెండవ పెళ్లిని ఇష్టపడిన అతని భార్య కుమార్తె అల్లుడు అతడికి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని అవినాష్ రెడ్డి వర్గం ఆరోపణలకు దిగింది అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు పిలిచినప్పుడల్లా వెళ్లి రావడం జరుగుతోంది రేపో మాపు అతన్ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ అదేమీ జరగలేదు దీంతో సునీత ఆమె తల్లి సౌభాగ్యమ్మ నేరుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మా కుటుంబానికి న్యాయం జరగదని వైసీపీకి ఓటు వేయవద్దని కూడా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు